నమస్తే అండి మిశువా వెల్కమ్ టు చింతామణి నాటకం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరొకసారి సీరియస్ అయింది చింతామణి నాటకాన్ని ఎందుకు నిషేధించారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అలాగే అధికారులకు కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది అసలు ఏం జరిగిందంటే చింతామణి నాటకం పైన ఒక ఇరవై సంవత్సరాలుగా సుమారుగా ఆర్యవైశ్య సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి చింతామణి నాటకంలో సుబ్బుశెట్టి పాత్రని కామెడీగా చూపిస్తూ ఉన్నారు ఆయన పైన డబుల్ బీరింగ్ డైలాగ్ కూడా వేస్తూ ఉన్నారు తద్వారా ఆర్య వైశ్యులను అవమానాలకు గురిచేస్తూ ఉన్నారని చెప్పేసి అని ఈ చింతామణి నాటకాన్ని నిషేధించాలని వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి డిమాండ్లు చాలానే తెరపైకి వచ్చాయి అయితే తాజాగా ఆర్యవైశ్య మహాసభ వీళ్ళు ఇచ్చిన బ్రతపత్రం మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్న జనవరి పద్దెనిమిదవ తేదీన ఈ నాటకం పైన నిషేధం విధించింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో నాటక రంగం వాళ్ళు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేసింది దీనిపైన సహజంగానే నాటక రంగం నుంచి నటీ నటుల నుంచి అలాగే మరికొన్ని వర్గాల నుంచి కూడా కొంచెం అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి మీకు ఆ చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర అభ్యంతరకరంగా ఉంటే ఆ పాత్ర మార్పు చేయాలి నాటకంలో మార్పులు చేయాలి కానీ మొత్తంగా అసలు నాటకాన్నే నిషేధించడం ఏంటి చింతామణి నాటకానికి దశాబ్దాల చరిత్ర ఉంది ఎంతోమందిని ఉగించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చింతామణి నాటకం పైన ఆధారపడి చాలామంది నాటకరంగ కళాకారులు తమ జీవితాన్ని బలదీస్తూ ఉన్నారు మీరు వాళ్ళ కడుపు కొట్టడమే ఇదని చెప్పేసి కూడా చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు దీనైతే ప్రభుత్వం అయితే సమర్థించుకుంది అలాగే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా సమర్థించుకున్నారు అయితే దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చింతామణి నాటకాన్ని నిషేధించడం ఇది సమంజసం కాదు అని అలాగే ఎవరైతే నాటక రంగం వాళ్ళు ఉంటారో మా ఉపాధి పోతుందని వాళ్ళు కూడా పిటిషన్లు దాఖలు చేశారు ఈ ప్రజాప్రయోజనం వ్యాజ్యం కింద హైకోర్టు ఈరోజు విచారించి ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది ఈ చింతామణి పుస్తకాన్ని ఏమైనా నిషేధించారా అని అడిగింది లేదండి పుస్తకాన్ని నిషేధించలేదని చెప్పారు మరి పుస్తకాన్ని నిషేధించినప్పుడు పుస్తకం అలాగే ఉన్నప్పుడు మీరు నాటకాన్ని ఎలా నిషేధిస్తారు నాటకంలోని ఒక పాత్రపైన అభ్యంతరం ఉంటే పాత్ర మార్చాలి కానీ మొత్తం నాటకాన్ని నిషేధించడం కరెక్ట్ కాదని హైకోర్టు అభిప్రాయపడింది సీరియస్ అయింది నోటీసులు కూడా జారీ చేసింది మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి సమాధానం చెప్తారో ఏమో వేచి చూడాలి వాస్తవానికి చింతామణి నాటకం పంతొమ్మిది వందల ఇరవై మూడు నాటికే పంతొమ్మిది వందల ఇరవై మూడు నాటికే దేశవ్యాప్తంగా నాలుగు వందల నలభై సార్లు ప్రదర్శించబడింది మొదటిసారిగా మచిలీపట్నంలోని రామ మోహన నాటక సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అప్పట్లో ఈ వేశ్య వ్యభిచార గృహాలు వీటన్నిటికి సంబంధించి ఇలా కొంతమంది వెళ్ళి ఆస్తులన్నీ కూడా వేశ్య వాటికల్లో ఆ గృహాల్లో వాళ్ళకి దారబోయటం పెళ్ళాం పెళ్ళాం పిల్లలు రోడ్డు రోడ్డుకెడ్చడం ఆస్తులు కోల్పోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం రోడ్డును పడ్డం ఇలా ఉండేది ఇలా అప్పట్లో ఉన్న వ్యభిచార గృహాలు ఆ వ్యభిచార వృత్తికి సంబంధించి సెటైరికల్గా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇలా మీరు భార్యా బిడ్డల్ని పిల్లల్ని వదిలేసి వాళ్ళని గాలికి వదిలేసి ఇలా వేసియా వాటికల వెంట గృహాల వెంట తిరిగితే ఎలా నష్టపోతారు అని చెప్పడానికి అప్పట్లో రచయిత కాళ్ళకూరి నారాయణరావు గారు ఈ నాటకాన్ని రచించారు ఏది పంతొమ్మిది వందల ఇరవై నాటి పరిస్థితుల ఆధారంగా అప్పటికి ఇప్పటికీ చాలా తేడాలు ఉన్నాయి అప్పట్లో ఉండేది పరిస్థితులు చాలామందిలా వాళ్ళ ఆస్తులు అక్కడ తాకట్టు పెట్టేసి అయితే ఆ నాటకంలోని ప్రధాన పాత్రలు చింతామణి అలాగే సుబ్బుశెట్టి శ్రీహరి మంగళుడు భవానీ శంకరం చిత్ర ఇవి ముఖ్యమైన పాత్రలు కొంత సెట్ట ఎరికలుగా ఉండేది అది సటేరికలుగా ఉంటూనే సమాజానికి కొంత మెసేజ్ ఇచ్చేది అనమాట మారండ్రా బాబు అని అయితే కాలక్రమేణా ఏమవుతా వచ్చింది అప్పట్లో దే దేశవ్యాప్తంగా కూడా ప్రదర్శించేవాళ్ళంట తెలుగు రాష్ట్రాలనే కాకుండా అయితే కాలక్రమేణా సినిమాల ప్రభావం రావటం అలాగే టీవీలు రావటం ఇప్పుడైతే ఓటీటీలు ఫోన్లు ఇవన్నీ వచ్చేసాయి అప్పట్లో ఏమీ లేవు కాబట్టి నాటక రంగం అభివృద్ధి చెందింది బాగా చింతామణే కాదు కన్యాశులకు నాటకం అని ఇలా చాలా నాటకాలు ఉన్నాయి ఎంతోమంది సినిమా ఆర్టిస్టులు నాటకరంగం నుంచి వచ్చారు ఎన్టీ రామారావు గారు కానీ ఏఎన్ఆర్ గారు కానీ ఎస్వీ రంగారావు గారు కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు నాటక రంగం నుంచే వచ్చారు వీళ్ళందరూ కూడా తెలుగు రాష్ట్రంలోనే కాదు తమిళైనా సరే అయినా సరే కన్నడ అయినా సరే కానీ రాను రాజు చెప్పాయి కదా ఈ సినిమాలు పెరిగిపోవడం టీవీలు ఇవన్నీ రావడం వల్ల నాటక రంగం తన కళను కోల్పోయింది చాలామంది కళాకారులు రోడ్డున పడ్డారు ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు కానీ కళారంగం పైన నాటక రంగం పైన ప్రేమతో ఏదో కొన్ని నాటకాలు ప్రజాదరణ పొందిన నాటకాలు ఇప్పటికీ కూడా గ్రామాల్లో అక్కడక్కడ ప్రదర్శిస్తూ కాలం వెళ్ళదీస్తూ వస్తున్నారు అయితే ఈ పోటీని తట్టుకోవడానికి మరి కొంతమంది చేసిన మరి ఏమో ఆ తప్పులేమో కానీ ఒక స్క్రిప్ట్ని మార్చేశారు అంటే చింతామణికి మధ్య సుబ్బుశెట్టికి మధ్య డబుల్ మీనింగ్ డైలాగులు చొప్పించేశారు ఆల్రెడీ ఎన్ని నాటకంలో డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయని కొంతమంది ఓ చించేసుకుంటారు కానీ సినిమాకి వెళ్ళి బాగానే కూడా వచ్చేస్తాం ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి చిన్న పిల్లలతో ఫ్యామిలీతో సహా వందల కోట్లతో పెద్ద పెద్ద హీరోలతో హీరోల పేర్లను నేను కానీ మీకు అందరికీ తెలుసు అందరు చూసే ఉంటారు కదా ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయో ఎలాంటి ఎక్స్పోజింగ్ ఉంటుందో ఎలాంటి శృంగారం ఉంటుందో పిల్ల పాపలతో ఫ్యామిలీతో సహా వందల కోట్ల రూపాయల బడ్జెట్ చేసిన సినిమాల్లో కూడా ఉంటానే ఉన్నాయి కాకపోతే నాటకం అనేది మనకి సాఫ్ట్ టార్గెట్ కదా నాటకమే పడతాం అయితే నేను పూర్తిగా ఏం సమర్థించట్లేదు కానీ అలా కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు చూపించారు హాస్యం కోసం ఈ పోటీని సినిమాల నుంచి టీవీల నుంచి తట్టుకోవడానికి రాను రాను ఏమైపోయిందంటే ఆ సుబ్బుశెట్టి పాత్రని మరీ ఒక బూతు డైలాగులు అవి ఇవి కూడా కొంతమంది జాయిన్ చేశారు ఈ పోటీని తట్టుకునే క్రమంలో దాన్ని ఆరి వయసులు తప్పుపట్టారు సుబ్బుశెట్టి పాత్ర మమ్మల్ని కించపరిచే విధంగా ఉంది వాళ్ళ ఆవేదనలో కూడా న్యాయం ఉంది అది కూడా మనం అర్థం చేసుకోవాలి ఏ సామాజిక వర్గాన్ని కించపరచటం డబుల్ మినింగ్ డైలాగులు చొప్పించటం అది తప్పే అది ఆర్య వయసులైనా సరే ఇంకెవరైనా సరే కూడా అది ఎవరో చేసింది పొరపాటు అది అలా కంటిన్యూ అవుతా వచ్చింది అయితే ఆ పాత్ర అనేది మార్చకుండా సుబ్బుశెట్టి పాత్రలో డబుల్ మీనింగ్ డైలాగులు ఏవైతే ఉంటాయో అవి పక్కన పట్టేసి ఏవైతే ఆ నాటకంలో సామాజిక సందేశం ఉందో దాన్ని వినిపించాల్సిన అవసరం ఉంది చూపించాల్సిన అవసరం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి వాళ్ళకి నిజంగానే పాపం చింతామని నాటకం పైన ఆరే వైశ్యులు స్పందించగానే ఒక విజ్ఞాపత్ర పత్రంగా ఇవ్వగానే అంత స్పీడ్గా వేగంగా స్పందించేసి నాటకాన్ని నిషేధించారు అన్ని మినత పత్రాలపైన అలా విధంగా స్పందిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సామాజిక వర్గాలు వాళ్ళ సమస్యల గురించి ఎన్ని వినత పత్రాలు ఇచ్చి ఉంటారు వాటిపైన ఏమీ లేదు ఆగ మేఘాలపైన ఈ వినతపత్రాలైతే స్పందించి చింతామణి నాటకాన్ని నిషేధించి పారేశారు హెచ్చరికలు జారీ చేశారు ఎవరన్నా ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం కేసులు పెడతాం అది పరిస్థితి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి తగ్గించబడే విజ్ఞాపన పత్రాలు ప్రభుత్వానికి రాలేదా తగ్గించారా వాటిపైన అదే అదేట్లాగా అది కుదరదు ఇలాంటి వాటికి మరిది ఓటు బ్యాంకు రాజకీయం అనాలా ఆరే ఆకట్టుకోవడానికి ఆ ఓటర్లను ఆకట్టుకోవడానికి అనాలా ఏమో తెలియదు కానీ కళాకారులకు కడుపు కట్టే ప్రయత్నం అయితే జరిగింది అదైతే డౌట్ లేదు సుబ్బశెట్టి పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ బూత్ పంచాంగాన్ని పక్కన పెట్టాలి అవసరమైతే ఆ పాత్ర పేరు కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంది కానీ మొత్తం నాటకాన్ని నిషేధించడానికి మాత్రం మెజారిటీ ప్రజలైతే పడతా ఉన్నారు మనం చూద్దాం మరి హైకోర్టు ఫిబ్రవరి తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది సీరియస్ అయింది ఆ పాత్రని మార్చండి కానీ నాటకాన్ని నిషేధించడం తప్పని ఆల్రెడీ చెప్పింది కాబట్టి తీర్పు ఏ విధంగా ఉండబోతోంది అన్నది మనం ఒక అవగాహనకైతే రావచ్చు మరి ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుంది ఏంటో కూడా వేచి చూడాలి ఈ వీడియో పైన అలాగే చింతామణి నాటకాన్ని నిషేధించడం పైన మీ అభిప్రాయాన్ని హైకోర్టు సీరియస్ కావడం పైన నేను చెప్పిన అంశాలపైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఆ దాన్ని మరిన్ని అప్డేట్స్ కోసం ఆ దాని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు ఏదైనా సమస్య నా దృష్టికి తీసుకురావాలంటే ఈ వీడియోలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేయడం జరుగుతుంది ఫాలో కండి